ఏవీ సుబ్బారెడ్డి. భూమా నాగిరెడ్డి గారు బ్రతికున్నప్పుడు తన రైట్ హ్యాండెడ్గా, తన వ్యవహారాలన్నీ చక్కబెట్టినటువంటి వ్యక్తిగా ఆళ్ళగడ్డ కర్నూలు పరిసర ప్రాంతాల్లో అందరికీ కూడా తెలుసు. అండ్ భూమా శోభా నాగిరెడ్డి వీళ్ళిద్దరు దంపతులు చనిపోయిన తర్వాత ఆ ఏవీ సుబ్బారెడ్డికి భూమా అఖిల ప్రియకు, అంటే వీళ్ళ భూమా శోభా నాగిరెడ్డి వీళ్ళ పెద్ద కూతురు అఖిల ప్రియకి ఇద్దరికి మధ్య విభేదాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి వచ్చాయి. ఏ స్థాయిలో అంటే, భూమా అఖిల ప్రియ వాళ్ళ భర్త భార్గవ్ ఏవి సుబ్బారెడ్డిని చంపించే ప్రయత్నం చేస్తే ఆ ప్లాన్ను కడప పోలీసులు ఛేదించి వీళ్ళ మీద హత్య కేసులు కానీ అటెంప్ట్ మర్డర్ కేసులు కానీ పెట్టే ఆ పరిస్థితి వరకు కూడా వెళ్ళింది. ఆ తర్వాత ఈ విభేదాలు కంటిన్యూ అవుతూ పోయాయి. ఆ తర్వాత ఏవి సుబ్బారెడ్డి టీడీపీలోనే కీలకంగా ఉన్న విజయవాడకు చెందిన బోండా ఉమాతో బియ్యం అందుకున్నారు. బోండా ఉమా కొడుకు ఏవి సుబ్బారెడ్డి కూతురుని పెళ్లి చేసుకున్నారు. అయితే ఇలా అఖిల ప్రియకు ఏవి సుబ్బారెడ్డికి ఫుల్ వ్యవహారాలు తీవ్ర స్థాయిలో వెళ్ళాయి. ఈ క్రమంలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు కర్నూలు జిల్లాలో. మొన్న 100వ రోజు దాటి నిన్న 101వ రోజు పాదయాత్ర నంద్యాల ఆత్మకూరు రోడ్లో నడుస్తూ పోతూ ఉన్నారు నిన్న. ఈ క్రమంలో భూమా అఖిల ప్రియ కూడా ఈ పాదయాత్ర అంతా ఉంది ఈ జిల్లాలో. ఆళ్ళగడ్డ టికెట్ కన్ఫామ్ చేయమని చెప్పి తాను అడుగుతూ ఉన్నా కూడా లోకేష్ ఏమీ మాట ఇవ్వట్లేదు అని చెప్పి భూమా అఖిల ప్రియ వాళ్ళ వ్యతిరేకులు అయితే కొన్ని రోజుల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో తనకు సీటు ఇవ్వకుండా పోతే తన మీద వ్యతిరేకత రావడంలో పార్టీలో ఏవి సుబ్బారెడ్డి కూడా కీలకమైనని చెప్పి భూమా అఖిల ప్రియ ఫస్ట్ నుంచి కూడా చాలా ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలో నారా లోకేష్ పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డి ఈ భూమా అఖిల ప్రియకు, వాళ్ళ భర్తకు, వాళ్ళ సోదరుడికి, వాళ్ళ అనుచరులకు ఎదురుపడడం, రోడ్డు మీదనే బాబోయ్ ఏవి సుబ్బారెడ్డిని కింద పడేసి కుమ్ముడే కుమ్ముడు పిచ్చి విచ్చలు విడిగా కొట్టారు. అయితే ఈ కొట్టే క్రమంలో అఖిల ప్రియ గారు, బాబోయ్ ఈమె కాసింత అంటే కాసింత దొడ్డుగా లావుగా అయినా కూడా ఆ వేగం ఏంటండి బాబు, కడాకడా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ పోయి పట్టుకొని వీళ్ళ అనుచరులు వీళ్ళు కింద పడి కొడితే పాపం మోది గీతం మొత్తం రక్తం ఏవి సుబ్బారెడ్డికి. ఏం కొట్టుడు ఈ హైదరాబాద్ నుంచి కనుక ఆమె అనుచరులు ఎవరు వచ్చినారంటే వాళ్ళు ఓ దుండు దుండు గట్టుకున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు ఆ పాదయాత్రలోనే కింద పడేసి పొర్లిచి కొట్టారు పాపం. అసలు మీరు అఖిల ప్రయాణం చూడాలబ్బా, అందులో ఏదో వేగంగా ఎడిగిపోతుందబ్బా అనుకున్నాం. తర్వాత పరుగు అందుకుంది, అందరూ పరిగెడుతున్నారా వెనక పరిగెత్తుకుంటూ పోయి, ఇంక అదేదో కదా ఏమంటారు వేటకు పోయి వాళ్ళు కదా పోయినట్టు పరిగెత్తుకుంటూ పోయి ఆయన పట్టుకొని చుట్టుకొని కుమ్మేశారనుకోండి. ఆ తర్వాత అంతా రక్తం కారుతూ ఉంటే అక్కడే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చికిత్స చేయించి తర్వాత మళ్ళీ వేరే ఆసుపత్రికి అయితే తీసుకెళ్ళినట్లున్నారు. మొత్తానికి నారా లోకేష్ పాదయాత్ర సాక్షిగా పాదయాత్రలోనే టీడీపీ నాయకులు ఒకరికొకరు అయింది. ఉమా అఖిల ప్రియ వాళ్ళే ఆయన మీద పడి రక్తాలు వచ్చేట కుమ్మేశారు. అసలు కొట్టుడు చూడాలి, అంతకుముందు అఖిల ప్రియ పరిగెత్తడం చూడాలి, కొడుకుడు అని చెప్పి బలివరిగెత్తుకుంది చాలా వేగంగా. నిజంగానే చాలా లావైనా కూడా మేడం గారు బలివరిగెత్తారు అబ్బా, నిజంగా వేగం కొట్టడం. సో ఎప్పటి నుంచో లోపల ఆగ్రహం ఉంది, అది కట్ట ఎదురు పడుతున్న కట్టలు తెంచుకున్నట్లుంది. రోడ్డు మీద కింద పడేసి కుమ్మేశారు మొత్తానికైతే. ఇంతవరకు నారా లోకేష్ పాదయాత్రలో ఇటువంటి సినిమా సీన్లు తలపించేటి ఉన్నట్లేదు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఆఫ్కోర్స్ ఒకవేళ ఏమన్నా వైసీపీ వాళ్ళు ఏదైనా ఇటువంటివి ఏదైనా చిన్న ఇష్యూ అయింటేనే ఈ పత్రికలు టీవీ ఛానళ్ళు ఓ తాటికి అంత అక్షరాలు వచ్చేటే, కానీ టీడీపీ వాళ్ళు కొట్టుకున్నారు కాబట్టి ఏం మరి సూచిస్తున్నట్టు వదిలేస్తే పోతుందని చెప్పి సైలెంట్ ఉంటారు.